నేను మల్లాది విష్ణుని కోన రఘుపతిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఏ వేదిక మీద అంటే ఆ వేదిక మీదకి బ్రాహ్మణులకు మీరు ఏమి చేయలేరు అనేటువంటి విషయాన్ని నేను గంటాపదంగా తెలియజేయదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీగా నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించారు లక్షా 62,000 కుటుంబాల్లో న్యాయం చేశారు అర్చకులకు 76 జీవోను సవరించి తీసుకొచ్చేదానికి పూర్తి స్థాయి పని చేసిన తర్వాత ఆ జీవో ఇచ్చి మీ ఘనతగా చెప్పుకుంటూ ఆ జీవోను అడ్డం పెట్టుకొని అర్చకుల్ని అర్చకుల్లో ఉన్న బ్రాహ్మణులందర్నీ కూడా మోసం చేస్తా ఉన్నారు మీరు అర్చకుల్లో ఉన్న బ్రాహ్మణులందర్నీ మోసం చేస్తా ఉన్నారు అర్చకత్వం అంటే ఒక బ్రాహ్మణులే కాదు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి అర్చకులందర్నీ మోసం చేస్తా ఉన్నారు ఈ రకంగా మీరు అర్చకుల్ని మోసం చేస్తూ బ్రాహ్మణులను మోసం చేస్తూ హిందువులను మోసం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రతను మంటగలుపుతూ ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు నాడు పింక్ డైమండ్ విషయంలో ఎన్నో రకాలుగా పిచ్చ పిచ్చగా మాట్లాడినటువంటి రమణ దీక్షితులు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పాడు అయ్యా రమణ దీక్షితులు గారు ఈ రోజు వరకు నువ్వు నీ ప్రభుత్వము నీ నాయకుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న పింక్ డైమండ్ ను ఎందుకు తీసుకురాలేకపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంటే మీరు మాట్లాడే మాటలు మీరు కళ్ళబొల్లి కబుర్లు కళ్ళకో చేసి మీ యొక్క స్వార్థ కోసం స్వార్థ రాజకీయాల కోసం మీ నాయకుడు ఆడించిన విధంగా ఆడుతున్నావు కదా పింక్ డైమండ్ విషయంలో ఆ నాయకుడిని శ్రీ మహావిష్ణుతో పోరుస్తున్నావు అంటే నీకు ఇంగిత జ్ఞానం ఉందా నువ్వు బ్రాహ్మ నువ్వు ఒక హరి భక్తుడివేనా ఒక శ్రీమన్నారాయణ భక్తుడివేనా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ఉన్నాడని కలియుగ దైవమని మనం అనుకుంటా ఉంటే ఆ శ్రీమన్నారాయణుడితో నీ దొంగ నాయకుడిని పోల్చడం అంటే నీ వ్యక్తిగతంగా ఆయన ఇంటికి పోయి నువ్వేమన్నా చేసుకో మీడియా ముందుకి ప్రజల ముందుకు వచ్చి నువ్వు మాట్లాడటాన్ని ఏ బ్రాహ్మణ్యము ఏ వైష్ణవ సాంప్రదాయము ఏది కూడా మన హర్షించదు నిన్ను హర్షించట్లేదు నీకు ఉద్యోగం ఇస్తే కోన రఘుపతి గారు బ్రాహ్మణులకు న్యాయం జరిగిందని మాట్లాడతాడా కోన రఘుపతి గారు మీకు ఏమన్నా ఆలోచన ఉందా మీరు మాట్లాడేదానికి ఏమన్నా పద్ధతులు ఉన్నాయా మీ నాయకుడు మీరు చెప్పినట్టల్లా మీ నాయకుడు చెప్పినట్టల్లా మీరు తానా తందానా అనటానికేనా మీరు ఇక్కడికి వచ్చింది ఈ రోజున తిరుపతికి నేను అడుగుతా ఉన్నాను మీరు అర్చకుల విషయంలో కానీ అర్చలు జరుగుతున్న విషయాల్లో కానీ బ్రాహ్మణుల విషయాల్లో కానీ బ్రాహ్మణులకు జరుగుతున్న విషయాల్లో కానీ మీరు అన్ని కూడా తప్పుల తడకతోటి మీ యొక్క అకౌంట్స్ ఉన్నాయి మీ యొక్క అలాట్మెంట్ ఆఫ్ ది బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ని బ్రాహ్మణులకు ఖర్చు పెట్టకుండా తొంటి చేయి చూపించి మీ యొక్క పబ్బం గడుపుకుంటున్నారు మీ తాబేదారులు పబ్బం గడుపుకుంటున్నారు మీరు పూర్తిగా కూడా బ్రాహ్మణ వ్యతిరేకగా ఉండి బ్రాహ్మణ్యాన్ని అన్యాయం చేస్తున్నటువంటి మీరు ఈ రోజున మరి బ్రాహ్మణ్యానికి ఏదో గొప్పగా పొడి చేస్తున్నామని తిరుపతిలో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది మల్లాది విష్ణు గారు కోన రఘుపతి గారు నేను సీరియస్ గా చెప్తున్నా మీలో దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ వేదిక మీద కంటే ఆ వేదిక మీదకి తెలుగుదేశం పార్టీగా మాజీ బ్రాహ్మిన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా నేను వచ్చి మరి అక్కడ లెక్కలతో సహా మేము చేయగలుగుతామని చెప్పి అంకెలతో సహా మేము ఇవ్వగలుగుతామని చెప్తున్నా మీరు ఇచ్చినటువంటి గత సంవత్సరం 100 కోట్లు ఈ సంవత్సరం 144 కోట్లు మీరు ఇవ్వగలుగుతారా మీరు దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఎవరికి ఎంత ఖర్చు పెట్టారు బ్రాహ్మిన్ కార్పొరేషన్ డబ్బుని బ్రాహ్మణులు ఎంతమంది ఖర్చు పెట్టారు చెప్పగలుగుతారా నేను సవాల్ చేస్తున్నా